అందరికీ నమస్కారం ఈ వీడియోలో అరుణాచల మహత్యము రెండవ భాగం అధ్యాయం 6 లోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం నమః శివాయ మార్కండేయునితో నందీశ్వరుడు ఇలా అన్నాడు నాయన మృకండపుత్ర లోకానికి మేలు చేసే నీ ప్రశ్న చాలా ప్రశంసనీయమైనది మానవులచే పాపములకు ప్రాయశ్చిత్తములను వివరిస్తాను శ్రద్ధగా వినుము నేను చెబుతున్నదంతా శ్రద్ధగా విని భగవంతుని యందు విశ్వాసం కలిగిన వారికి తెలియచేయాలి బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కోరేవాడు అరుణాచలమును చేరి ఖడ్గతీర్థంలో స్నానమాచరించి భస్మ రుద్రాక్షలు ధరించి పంచాక్షరి మంత్రము జపించి నిష్ఠతో ఉపవాసము ఉండి అరుణాచలేశ్వరిని పూజించి ఒక సంవత్సరము ఇంద్రియ నిగ్రహంతో భిక్షానము భుజిస్తూ బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి తరువాత భక్తితో శివునికి విశేష పూజలు చేయాలి మద్యపానం నుండి విముక్తి కోసం ఇంతకుముందు చెప్పిన పద్ధతులను ఆచరిస్తూ అరుణాచలంలో నివసిస్తూ శివునికి శతరుద్రీయము పఠిస్తూ పాలతో అభిషేకం చేయాలి బంగారం అపహరణ దోషం పోవడానికి అరుణాచల క్షేత్రంలో శివునికి బిల్వపత్రములతో పూజ చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారిని సంతృప్తిపరచాలి ఈ విధంగా నియమబద్ధంగా జీవిస్తూ సోనగిరిని 3 మాసములు సహస్ర దీపములతో అర్చించి ఒక కన్యను అలంకరించి బ్రాహ్మణునికి దానం చేయాలి ఇలా చేసి షడక్షరి జపము చేస్తే గురు భార్యతో సంగమించిన దోషం పోవును కలకాలం శివలోక నివాసము ప్రాప్తించును ఈ క్షేత్రంలో ఇంద్రియ నిగ్రహం కలిగి సరికొత్త పుష్పములతో 1 మాసము శివుని అర్చించి శివభక్తునికి శక్తి కొలది ధనము దానము చేస్తే పరుల భార్యను అపహరించిన దోషము పోవును పరులకు విషమిచ్చి చంపిన పాపం పోవాలంటే అరుణాచలంలో నియమబద్ధ జీవనం గడుపుతూ శివునికి పాలను నైవేద్యం సమర్పించాలి లోభత్వము పోవాలంటే వేద పఠనం చేస్తూ బ్రాహ్మణులకు వేదమును నేర్పాలి గృహములను దహించిన పాప నివృత్తికి 3 మాసములు నియమబద్ధుడై అరుణాచలంలో నివసించి ఒక బ్రాహ్మణునికి గృహదానం చేస్తే పోవును ధర్మనింద చేసిన వాడు 1 సంవత్సరకాలం అరుణాచలంలో నియమబద్ధంగా నివసించి యథాశక్తిగా యాగం చేస్తూ శివార్చన జరిపించాలి వ్రతనిష్ఠుడై 1 మాసము అరుణాచల నివాసము చేస్తూ శివునికి బ్రాహ్మణులకు సహస్ర గోదానములు చేసి 1 పండుగ దినమున బ్రాహ్మణులకు అన్నదానం చేసి నల్ల ఎద్దును ఆబోతిగా వదిలితే గురుద్రోహికి పాప విముక్తి కలుగును స్త్రీ శిశు హంతకులు అరుణాచలంలో వ్యతిపాతమునందు నువ్వులు దానమిస్తే వారి పాపము తొలగును రహస్యంగా పాపములు ఆచరించిన వారు నియమబద్ధంగా జీవిస్తూ గుప్తదానములు చేయాలి అసత్యములు చెప్పిన వారు అరుణగిరియందు 6 మాసములు దీక్షాబద్ధులై అరుణాచల స్తోత్రములు పఠిస్తూ గడపాలి బావులు చెరువులను నాశనం చేసిన వారు సోనక్షేత్రంలో భక్తిగా ఉంటూ అక్కడ బావులను చెరువులను తవ్వితే పాపం పోతుంది శివునికి క్షేత్రము పొలమును దానం చేస్తే ఇతరుల పొలమును అపహరించిన పాపం పోతుంది తోటలను నాశనం చేసిన వాడు దేవాలయమునకు తోటలను దానం చేస్తే పాపం పోవును పరుల గృహములను స్వాధీనం చేసుకున్నవాడు శివునికి ఆలయం నిర్మిస్తే పాప విముక్తుడై శివ సాయుధ్యము పొందును పరులకు ద్రోహం చేసిన వాడు అరుణాచలంలో నివసించు సాధువులకు ధనము సమర్పించి వారిని తృప్తిపరిస్తే అటువంటి వారికి మోక్షము నిశ్చయము మాంసభక్షకులు 3 పక్షములు అరుణాచలంలో నివసించి 45 రోజులు అరుణాచలునికి మనోహరమైన నైవేద్యములు సమర్పించి 3 సార్లు అరుణాచలనామము ఉచ్చరిస్తే ఆ దోషము తొలగిపోతుంది మోక్షమును కోరువారు అరుణాచలంలో నివసిస్తూ అరుణాచల మంత్రమును జపిస్తూ సోనగిరినాథుని పూజించాలి అరుణాచలమునకు పాదములతో ప్రదక్షిణం చేస్తే సర్వదా శుభము కలుగును కాలు తడబడిన తుమ్ము వచ్చిన దుస్వప్నములు కలిగిన ఎక్కువ సంతోషం కలిగిన చక్కని జ్ఞానం కలవారు అరుణాచలుని స్మరిస్తారు వర్ణాశ్రమ భ్రష్టులైన వారు శివాపచారం చేసిన వారైనా 3 రోజులు అరుణాచలంలో నివసించుగానే పాప విముక్తులవుతారు వేదశీర్షుడని వేదములలో కీర్తింపబడిన సదాశివుడు అరుణాచలంలో పార్థివ భూమి రూపంలో ఉన్నాడు అరుణగిరి భూకైలాసము అది భూమిపై గల శివలోకము
ఇతర క్షేత్రములలో మానవులు తపస్సు వలన సిద్ధులు అవుతారు, కానీ అరుణగిరిని స్మరించినంత మాత్రమే ముక్తులవుతారు. గంగ, ప్రయాగ, కాశీ, పుష్కర, సేతుబంధములలో చేసిన కర్మకు ఫలితము కంటే ఎన్నో రెట్లు అధికంగా అరుణాచలంలో చేసిన కర్మకు ఫలితము ఉండును. అందుచేత అగ్నోష్టమ, వాజపేయ, వైరాజ, సర్వతోముఖ, రాజసూయ, అశ్వమేధాది యాగములు అరుణాచలంలో చేయవలను. అరుణాచలంలో ఒక్కనాడు ఉపవాసం చేసినందుకు 100 చాంద్రాయణములు, 1000 సొంత పనములు, గో పంచకము మొదలగునవి భక్షణం చేసిన ఫలము లభించును. సొంతపము అనగా 5 రోజులు గోపంచక భక్షించడం. గోపంచకంలోని ఒక వస్తువు దినమునకు 1 చొప్పున 5 దినములు భక్షించి 6వ నాడు నీటిని మాత్రం ఆహారంగా స్వీకరించి 7వ నాడు ఉపవాసం ఉండాలి. అరుణాచలంలో చేసే మహాదానములకు ఇతరత్రా చేసిన దానములకు 16 రెట్లు అధిక ఫలితం ఉండును. కల్పములలో చేసిన పుణ్యకార్యములకు రెట్టింపు ఫలితం లభించును అని నందీశ్వరుడు పలుకుగా విని మార్కండేయుడు ఆయా ఋతువులలో ఆయా దినములలో అరుణాచలానికి అర్పించవలసిన వస్తువులను గురించి తెలుపమని నందీశ్వరుని అర్థించాడు. ఇది అరుణాచల మహత్యము 2వ భాగము, అధ్యాయం 6లోని కథా విశేషం సంపూర్ణము. ఓం నమ శివాయ.